హలో ఎవ్రీబడి దిస్ ఇస్ షణ్ముఖ ప్రియా ఫ్రమ్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఐ కెన్ పుట్ ఫార్వర్డ్ వెరీ ఇంపార్టెంట్ టూ పాయింట్స్ అనమాట ఫస్ట్ థింగ్ ఇస్ మీకు ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ జనరల్ అవేర్నెస్ అండ్ ఆల్సో ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి చాలా యూస్ఫుల్ జనరల్ అవేర్నెస్ కూడా చాలా యూస్ఫుల్ అనమాట అండ్ ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది సో ఐ ఇన్సిస్ట్ మీరు రోజు రాయండి చూసేదంతా మీకు ఎట్లా అర్థమైతే అట్లాగా బట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్గా ఉండండి అండ్ ఇన్ యూర్ వర్ ఓన్ వర్డ్స్ రాసుకోండి సో మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ యువర్ స్పీడ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది కూడా పెరుగుతుంది ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్ అనమాట సో బికాజ్ మీకు టైం అనేది కన్స్టెంట్ ఉంటుంది కదా మెయిన్స్ ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే మీకు స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉండాలి అండ్ యాక్యురసీ కూడా మెయింటైన్ చేయాలి అండ్ లెజిబుల్గా కూడా ఉండాలి చూస్తే అర్థం అవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు హ్యాండ్ రైటింగ్ అంత బాగలేదు అనిపిస్తే కనుక ట్రై టు పు పుట్ ఇన్ పిక్చర్స్ ఆర్ గ్రాఫ్స్ ఆర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండేటట్టు చూడండి బికాజ్ చూడంగానే ఎగ్జామినర్ కూడా అర్థమవుతుంది అనమాట ఎస్ దీనికి అర్థమైంది కాన్సెప్ట్ అండ్ ఈ పాయింట్ కూడా కరెక్ట్గానే మెన్షన్ చేశారు పిక్చర్స్లో అనేది అర్థమవుతుంది సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా కొంచెం ఉండేటట్టు చూసుకోండి న్యూస్ పేపర్ అనాలిసిస్ వల్ల మీ రైటింగ్ స్పీడ్ పెరుగుతుంది అండ్ మీ హ్యాండ్ రైటింగ్ కూడా రోజు రాయటం డైలీ ప్రాక్టీస్ వల్ల ఇంప్రూవ్ అవుతుంది The first article for today 31 killed as rain, landslips, wreck, havoc in northeast. This is important for your GS1 and GS3 paper, uh, Geography and Disaster Management. Storms and rain induced landslips in the aftermath of Cyclone Ramal killed at least 31 people and injured several across three northeastern states Mizoram, Assam, and Meghalaya. Northeast, lo three states Mizoram, Assam, and Meghalaya. Lo, the Cyclone Ramal.

మనం ఇంకో లాస్ట్ టైం కూడా చూసాము ద కలర్ అలర్ట్స్ అనేవి ఐఎండి ఇష్యూ చేస్తుంది డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది ఇంపాక్ట్ దట్ అ సైక్లోన్ వుడ్ క్రియేట్ సో రెడ్ అలర్ట్స్ ఇష్యూ చేసింది ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం మేఘాలయ అండ్ త్రిపుర సో ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ హౌ ఎ సైక్లోన్ ఈజ్ నేమ్డ్ అంటే ఇప్పుడు సైక్లోన్ని అని పిలుస్తున్నాం కదా సో వీల్ గో డీప్ ఇన్ టు హౌ అ పర్టిక్యులర్ సైక్లోన్ ఈజ్ నేమ్డ్ ఐఎండి వన్ ఆఫ్ ది సిక్స్ రీజనల్ స్పెషలైజ్డ్ మిటిరాలజికల్ సెంటర్స్ ఆర్ఎస్ఎంసీ ఇన్ ద వరల్డ్ ఇస్ మ్యాండేటెడ్ టు ఇష్యూ అడ్వైజరీస్ అండ్ నేమ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ద నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్ జనరలీ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్గా ఒక సిక్స్ ఆర్ఎస్ఎంసీని క్రియేట్ చేసింద నామినేట్ చేశారనమాట ద అడ్వైజరీస్ ఆర్ ఇష్యూ టు థర్టీన్ మెంబర్ కంట్రీస్ అండర్ డబ్ల్యూఎంఓ ఇఎస్ సిఏపీ ప్యానెల్ ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ ఇండియా ఇరాన్ మాల్దీవ్స్ మ్యాన్మార్ ఒమాన్ పాకిస్తాన్ కతార్ సౌదీ అరేబియా శ్రీలంక థాయిలాండ్ యూఏఈ అండ్ యెమెన్ సో దీస్ ఆర్ ది థర్టీన్ కంట్రీస్ దట్ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది డబ్ల్యూఎంఓ ఎస్కాప్ ప్యానెల్ ఇదేంటంటే డబ్ల్యూఎంఓ ఇస్ ద వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ ఎస్కాప్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది యూఎన్ వన్ ఆఫ్ ది ఆర్గన్స్ ఆఫ్ ది యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్ అనమాట సో ఈ రెండు జాయింట్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్స్ క్రియేట్ చేసి నామినేట్ చేశాయి ఐఎండి టు బీ ద ఆర్ఎస్ఎంసీ ఫర్ నార్త్ ఇండియన్ ఓషన్ సో నార్త్ ఇండియన్ ఓషన్లో ఏ సైక్లోన్ వచ్చినా కూడా ఐఎండి వుడ్ బీ ద అథారిటీ

పాకిస్తాన్కి సెండ్ చేసిన నేమ్ని నెక్స్ట్ సైక్లోన్కి పెడతారు సో దట్ ఈస్ హౌ ది సైక్లోన్స్ ఇన్ ది నార్త్ ఇండియన్ ఓషన్ ఆర్ నేమ్డ్ ఓకే ద నెక్స్ట్ ఆర్టికల్ ఫర్ టుడే టీఎన్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ న్యూ డ్యామ్ కన్స్ట్రక్షన్ అట్ ముల్లపెరియార్ ఇంపార్టెంట్ ఫర్ యోర్ జిఎస్ వన్ అండ్ త్రీ పేపర్ అసలు ముల్లపెరియార్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ డ్యామ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ముల్లయార్ అండ్ పెరియార్ డ్యామ్స్ ఇన్ ఇడుకీ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ కేరళలో పెరియార్ అండ్ ముళ్ళయార్ కాన్ఫ్లూయన్స్ దగ్గర ముళ్లపెరియార్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు దిస్ ఇస్ ఇన్ కేరళ అంటే ద అథారిటీ టు ఆపరేట్ దిస్ డ్యామ్ ఇస్ విత్ తమిళనాడు ఇలా ఎందుకు జరిగింది అంటే డ్యూరింగ్ ది బ్రిటిష్ పీరియడ్ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో బిట్వీన్ ది సెక్రటరీ ఆఫ్ మడ్రాస్ అండ్ కింగ్ ఆఫ్ ట్రావెన్ కోర్ మధ్యలో అగ్రిమెంట్ జరిగింది ఫర్ లీజ్ ఆఫ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇయర్స్ ఆప్నేషనల్ నేషనల్ రైట్స్ అన్నీ తమిళనాడుకి ఉన్నాయన్నమాట అకార్డింగ్ టు దట్ లీజ్ అగ్రిమెంట్ సో ఈ రివర్స్ కేరళలో ఉన్నా కానీ ద ఆపరేషనల్ రైట్స్ ఆర్ విత్ తమిళనాడు దిస్ ఇస్ యాక్చువల్లీ ద బార్డర్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ ఈ డ్యామ్లో ఉన్న రివర్తో ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ అంతా ఈ డ్యామ్లో ఉన్న రివర్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట సో దిస్ డ్యామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ డిస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు ఫర్ ది ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇన్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు ఇప్పుడు ఇష్యూ ఎందుకు జరుగుతుంది అంటే అంటే ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది కేరళ ద రెసిడెంట్స్ ఆఫ్ కేరళ ఆర్ వరీడ్ ఇది కన్స్ట్రక్ట్ చేసి చాలా రోజులైంది దో సో దాని స్ట్రక్చరల్ స్టెబిలిటీకి డ్యామేజ్ అయింది అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామ్ కేరళ వాళ్ళు బట్ తమిళనాడు ఏమంటుందంటే నో ద డ్యామ్ ఈజ్ గుడ్ స్ట్రక్చరల్లీ సో స్టెబిలిటీకి ఏమీ ప్రాబ్లం లేదు మేము ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ వర్క్స్ చేస్తూనే ఉంటున్నాము సో స్ట్రక్చర్కి ఏమి ఇబ్బంది లేదని సుప్రీంకోర్టు కూడా అదే యాక్చువల్లీ రూలింగ్ ఇచ్చిందనమాట దెర్ ఇస్ నో డ్యామేజ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ముళ్లపెరియర్ బట్ జస్ట్ దాట్ ఇట్ ఆస్ ది తమిళనాడు గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ది మెయింటెనెన్స్ యాక్టివిటీస్ రెగ్యులర్లీ జస్ట్ ఎన్ష్యూర్ ది స్టెబిలిటీ ఆఫ్ ది స్ట్రక్చర్ సో ఇప్పుడు ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే రీసెంట్గా తమిళనాడు మాన్సూన్ వస్తుంది కదా సో ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ ది రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ వెళ్తుంటే తమిళనాడు నుంచి మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్ కేరళలో వాళ్ళు దాన్ని ఆపేశారు దే హవ్ బ్లాక్డ్ కేరళ ఏం చెప్తుంది అంటే ఇది రెస్ట్రిక్టెడ్ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ మ్యాన్ అండ్ మెషిన్ మూవ్మెంట్ ఉండకూడదు అని చెప్పి కేరళ గవర్నమెంట్ టుక్ ఇట్స్ ఓన్ స్టాన్స్ బట్ తమిళనాడు ఈజ్ సేయింగ్ తమిళనాడు యాక్చువల్లీ పిటిషన్ రైజ్ చేసింది దట్ టు క్యారీ అవుట్ ది రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్ కేరళ ఈజ్ నాట్ అలౌయింగ్ ఫర్ ది సేఫ్ ప్యాసేజ్ ఆఫ్ అవర్ మెన్ అండ్ మెటీరియల్ అని తమిళనాడు చెప్తుంది మెంబర్స్ ఆఫ్ వేరియస్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ a ప్రొటెస్ట్ in Madurai కండెమ్నింగ్ ది కేరళ గవర్నమెంట్స్ అటెంప్ట్ టు కన్స్ట్రక్ట్ అ న్యూ డ్యామ్ అక్రాస్ ముళ్ళపెరియార్ కేరళ కొత్తగా ఏమీ వాయిస్ రేస్ చేసిందంటే దట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ అ న్యూ డ్యామ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ముళ్ళపెరియార్ డ్యామ్ సో కేరళ యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి రిక్వెస్ట్ పంపించింది అనమాట టు అసెస్ ది ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ కొత్త డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసే చేస్తే కనుక అక్కడున్న ఎగ్జిస్టింగ్ ఎన్వైర్న్మెంట్ మీద ఏం ఇంపా ఇంపాక్ట్ పడుతుంది అనేది అసెస్ చేయమని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్కి రిక్వెస్ట్ రైజ్ చేసింది సో ఈ రిక్వెస్ట్ రైస్ చేసింది కాబట్టి ఫార్మర్స్ ఇన్ తమిళనాడు ఆర్ యాజిటేటింగ్ ఇప్పుడు ఆల్రెడీ బాగానే ఉన్న డ్యామ్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయటం ఎందుకు సో ఈ రిక్వెస్ట్ మీరు తీసుకోకండి అని చెప్పి ఫార్మర్స్ ఆర్ యాజిటేటింగ్ ద ప్రపోజ్ కన్స్ట్రక్షన్ వెంట్ అగైన్స్ ది సుప్రీంకోర్ట్స్ అష్యూరెన్స్ ది ఎగ్జిస్టింగ్ డ్యామ్ ఎట్ ముళ్ళ వాజ్ సేఫ్ అదే సో సుప్రీంకోర్ట్ ఆల్రెడీ అష్యూర్ చేసింది దాని మీద అంత ఫైండింగ్స్ ఎక్స్పర్ట్ కమిటీని కన్స్ట్రూ చేసి అండ్ దాని ఫైండింగ్స్ అన్ని చదివాక సుప్రీంకోర్ట్ కేమ్ కేమ్ టు అ కంక్లూజన్ దట్ ది డ్యామ్ ఈస్ స్ట్రక్చరల్ ఈజ్ సేఫ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ న్యూ డ్యామ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ నీడెడ్ బట్ కేరళ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్కి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అదే ఒక ఫ్రెష్ రిక్వెస్ట్ రేస్ చేసింది కాబట్టి తమిళనాడు ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ యాక్చువలీ ఆపోజిట్ టు ద కోర్ట్ అష్యూరెన్స్ సో దిస్ ఇస్ అగైన్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ కేర్లాస్ రిక్వెస్ట్ ఫర్ దట్ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ద తమిళనాడు ఫార్మర్స్ ఆర్ నాట్ ఫార్ కన్స్ట్రక్టింగ్ అ న్యూ డ్యామ్ ఓకే ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ద క్వశ్చన్ ఆఫ్ ప్యాలెస్టైన్స్ యుఎన్ మెంబర్షిప్ ఇంపార్టెంట్ ఫర్ యోర్ జిఎస్ టు పేపర్ ఇదేంటంటే యుఎన్ అనేది మనకు తెలుసు కదా ఆఫ్టర్ ది వరల్డ్ వార్ టూ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది యునైటెడ్ నేషన్స్గా మారింది దీంట్లో పాలెస్తైన్ ఇస్ జస్ట్ అన్ అబ్జర్వర్ బట్ నాట్ అ పర్మనెంట్ లైక్ వన్ నైంటీ త్రీ కంట్రీసే మెంబర్ స్టేట్స్ అనమాట యుఎన్లో ద ఓన్లీ టు అబ్జర్వర్ నేషన్స్ ఆర్ వాటికన్ సిటీ అండ్ ప్యాలస్తైన్ వీటికి మెంబర్ స్టేటస్ లేదు యుఎన్లో బట్ ప్యాలెస్తైన్ అనేది ఒక రెజల్యూషన్ని ఫోర్త్ చేసింది యుఎన్లో దానికి మెంబర్షిప్ స్టేటస్ కావాలి ఇట్ వాంటెడ్ టు బికమ్ ది వన్ నైంటీ ఫోర్త్ మెంబర్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ బట్ అన్ఫార్చునేట్లీ యుఎస్ దాన్ని వీటో అనమాట సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో చేయటం అంటే ఇట్ డింట్ వాంట్ పాలెస్తైన్ టు బికమ్ అ మెంబర్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఎందుకు వీటో చేసింది అంటే యుఎస్ అసలు దాని రీజనింగ్ ఏం చెప్పింది అంటే నాకు పాలెస్తైన్ అనేది వన్ నైంటీ ఫోర్త్ మెంబర్ అవటం ఇష్టం ఉంది బట్ దట్ ఈస్ టు బి డన్ ఆఫ్టర్ ది వార్ ఇస్ సెటిల్డ్ వాళ్ళిద్దరూ అంటే ఇజ్రాయిల్ పాలస్తీనియన్ లీడర్స్ ఒక చోట కూర్చొని పీస్ఫుల్ టాక్స్ అయినాక సో వాళ్ళు రిజాల్వ్ చేసుకున్నాక మెంబర్షిప్ ఇవ్వాలి అంతేగాని ఇప్పుడే మనం మెంబర్షిప్ ఇచ్చేస్తే ద వార్ విల్ నాట్ బి రిజాల్వ్డ్ అండ్ ది లాస్ ఆఫ్ ఇన్నోసెంట్ లైఫ్స్ కెనాట్ బీ నెగేటెడ్ సో ఆ వార్ అనేది రిజాల్వ్ అయ్యి పీస్ఫుల్ టాక్స్ జరిగాక మేము డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాము ప్యాలస్తైన్ యూఎన్లో వన్ నైంటీ ఫోర్త్ మెంబర్ అని చెప్పి యూఎస్ వీటో చేసింది

మొన్న అసలు వీటో అయిపోయింది యుఎస్ వీటో చేసింది సో ఈ రెజల్యూషన్ అనేది ఇట్ డి మెటీరియలైజ్ బట్ ఇప్పుడు ఇంకా వార్ గాజా ఇంకా నడుస్తూనే ఉంది లాస్ ఆఫ్ ఇన్నోసెంట్ లైఫ్స్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దిస్ హ్యాస్ టేకన్ అ రెన్యూడ్ ఇంట్రెస్ట్ ఇండియా జాయింట్ వన్ ఫార్టీ టూ మెంబర్ కంట్రీస్ ఇన్ సపోర్టింగ్ ద యూఎన్జిఏ ఇన్ ద మే టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెజల్యూషన్ ఫేవరింగ్ పాలస్తైన్స్ కేస్ ఫర్ మెంబర్షిప్ అది ఇండియా కూడా సపోర్ట్ చేసింది ప్యస్తైన్స్ మెంబర్షిప్ ఇన్ ద యూఎన్ ని

There is not a single instance of India opposing any country's membership so far. India supported Paki Pakistan's admission to the UN in 1947 and also representation of the People's Republic of China in 1971, despite a prolonged uh, border conflict with the latter. అంటే ఏంటంటే ఇండియా ఎప్పుడు అపోజ్ చేయలేదు ఎనీ కంట్రీస్ మెంబర్షిప్ ఇన్ ద యుఎన్ ఇండియా ఎప్పుడూ అపోజ్ చేయలేదు మనం పాకిస్తాన్ని కూడా సపోర్ట్ చేశాము నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అండ్ చైనాను కూడా సపోర్ట్ చేస్తామన్నమాట నైన్టీన్ సెవెంటీ వన్లో వీ హ్యావ్ సపోర్టెడ్ ఎవ్రీబడి చైనాతో మనకి ఎప్పుడు బార్డర్ డిస్ప్యూట్స్ ఉంటానే ఉన్నాయి బట్ డిస్పైట్ దోస్ బార్డర్ డిస్ప్యూట్స్ వీ హ్యావ్ సపోర్టెడ్ చైనా ఇన్ ద యుఎన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఆన్ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా ఇంపార్టెంట్ ఫర్ యుర్ జిఎస్ టూ అండ్ త్రీ పేపర్

అండ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి మహారాష్ట్ర అండ్ గుజరాత్లోనే జరుగుతున్నాయని చెప్పి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి అనేది దాని రిపోర్ట్లో మెన్షన్ చేసింది ద యూనియన్ ఆఫ్ ఇండియాస్ పొజిషన్ ఆన్ ఫైర్ సేఫ్టీ ఇస్ దట్ ది మోడల్ బిల్డింగ్ బైలాస్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ ఇట్స్ కాంపనెంట్ ఫైర్ ప్రొటెక్షన్ అండ్ ఫైర్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్స్ ది నెసెసరీ ఫ్రేమ్వర్క్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్ విచ్ బేర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫైర్ సేఫ్టీ అండ్ లా యాక్చువల్లీ ఫైర్ సేఫ్టీ అనేది అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్ బట్ సెంటర్ అనేది బైలాస్ని ప్రిస్క్రైబ్ చేసింది మోడల్ బిల్డింగ్ బైలాస్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ ఇట్ హెస్ డైరెక్టెడ్ ఆల్ ది స్టేట్స్ టు ఫ్రేమ్ ది లాస్ అకార్డింగ్ టు ద బైలాస్ అంటే ఈచ్ రెస్పెక్టివ్ స్టేట్కి వాళ్ళ సెపరేట్ లాస్ని ఫ్రేమ్ చేసుకోమని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చిందనమాట యాజ్ టు హౌ టు డివైజ్ అలా రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి ఎలా ఉండాలి కమర్షియల్ బిల్డింగ్స్కి ఎలా ఉండాలి అండ్ కమర్షియల్ బిల్డింగ్స్లో కూడా లోపల జరిగే యాక్టివిటీస్ని బట్టి లాస్ ఎలా ఉండాలి అంటే ఫైర్ ఇంజన్ తిరగటానికి ఇఫ్ యూ మై హ్యావ్ అబ్జర్వ్డ్ హైరైజర్స్లో ఎక్కువ ల్యాండ్ చుట్టూ వదిలేస్తారనమాట బికాస్ హై రైజర్స్లో ఫైర్ ఇంజన్స్ తిరగడానికి అని చెప్పి చుట్టూ వదిలేయాలి ల్యాండ్ టు ఫార్ ఈజీ యాక్సెస్ ఫర్ ది ఫైర్ ఇంజన్స్ ఇన్ కేస్ ఆఫ్ అ ఫైర్ యాక్సిడెంట్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇన్ దీస్ బైలాస్ ఆల్ స్ట్రక్చర్స్ ఫర్ వాట్ ఎవర్ యూస్ మస్ట్ మీట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ సేఫ్టీ ప్రొవిజన్స్ స్పెసిఫైడ్ బై ది ఫైర్ అథారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫైర్ ప్రివెన్షన్ అండ్ లైఫ్ సేఫ్టీ మెజర్స్ యాక్ట్ ట్వంటీ థర్టీన్ దిస్ ఈజ్ వన్ మోర్ యాక్ట్ విచ్ గైడ్స్ ది స్టేట్ గార్మెంట్స్ టు ఫామ్ పాలసీస్ అండ్ మనకి క్లియరెన్స్ సర్టిఫికెట్స్ కూడా కన్స్ట్రక్షన్ ఆర్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ కూడా ఈ ఫైర్ ప్రోటోకాల్స్ని మీట్ అయ్యాకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ఇస్తారు సో వీ ఆల్సో యాజ్ అ సిటిజన్ షుడ్ ఎన్ష్యూర్ దట్ వీఆర్ మీటింగ్ ఆల్ ది లాస్ ఆఫ్ ది ల్యాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ బికాజ్ చూస్తూ చూస్తూ ప్రెషర్స్ లైఫ్స్ని అయితే పోగొట్టుకోలేము కదా అది చేసి ఉండుంటే ఇది జరిగేది కాదేమో అనుకునే కంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ టు రియాక్ట్ టు ది యాక్సిడెంట్స్ ఓకే

బట్ లాస్ట్ ఇయర్ దేర్ వర్ రెన్యూడ్ ప్రోటెస్ట్ అనమాట గొడవలు జరుగుతూనే ఉన్నాయి మైటీస్కి కుకీస్ కమ్యూనిటీస్కి మధ్యలో సో వీల్ లుక్ అట్ ది జాగ్రఫీ ఆఫ్ మణిపూర్ ఇది అర్థం అవ్వాలంటే మనం ఒకసారి జాగ్రఫీ ఆఫ్ మణిపూర్ని చూడాలి దిస్ ఈస్ ద మణిపూర్ స్టేట్ ఇక్కడ మ్యాన్మార్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ఇండియా మిజోరాం అస్సాం నాగాల్యాండ్ సో దిస్ ఇస్ మణిపూర్ ఇప్పుడు మనకి మైటీస్కి కుకీస్కి మధ్యలో ఎక్కువ వైలెన్స్ జరుగుతుందన్నమాట కమ్యూనల్ వైలెన్స్ ఎక్కువ జరుగుతుంది సో దిస్ ఇస్ ది ఇంఫాల్ వ్యాలీ ఈ వైట్లో ఏదైతే ఉందో ఇది ఇంఫాల్ వ్యాలీ అండ్ ఈ గ్రీన్ అంతా హిల్లీ రీజియన్స్ ఆఫ్ మణిపూర్ అనమాట సో మైటీస్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటారు కుకీస్ ఓ కమ్యూనిటీస్ ఇక్కడ ఉంటాయి ద ల్యాండ్ ఈజ్ బిగ్గర్ బట్ ద డెన్సిటీ ఈజ్ లెస్ ద ల్యాండ్ ఈజ్ స్మాలర్ బట్ ద డెన్సిటీ ఈజ్ మోర్ ఆబ్వియస్లీ కొండల మీద కంటే వ్యాలీస్లోనే ఎక్కువ మనుషులు ఉంటారు కదా సో మైటీస్ ఎక్కువ ఇక్కడే ఉన్నారు కుకీస్ ఎక్కువ హిల్లీ రీజియన్స్లోనే ఉన్నారు కుకీస్ ఆర్ ది ట్రైబ్స్ అండ్ మైటీస్ కొంతమంది షెడ్యూల్ కాస్ట్గా డివైడ్ అయి ఉన్నారు బట్ దే ఆర్ నాట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సో ఇప్పుడు గొడవ ఎక్కడ రెన్యూ అయింది లాస్ట్ ఇయర్ అంటే మైటీస్ మణిపూర్ హైకోర్టును అప్రోచ్ అయ్యారు టు డైరెక్ట్ ది స్టేట్ గవర్నమెంట్ టు లుక్ ఇన్ టు దేర్ అప్పీల్ ఫార్ టా ట్యాగింగ్ దమ్ మన్ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ సో మణిపూర్ హైకోర్టు వాళ్ళ రిక్వెస్ట్ని తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్కి డైరెక్టివ్ ఇచ్చిందనమాట టు అప్రోచ్ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ద యూనియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఏమనుకుంటుందో అసలు ఈ అప్పీల్ మీద అనేది తన ఎఫిడవిట్ ఫైల్ చేయమని మణిపూర్ హైకోర్టు డైరెక్టివ్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ సో దీనివల్ల మైటీస్కి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళు ల్యాండ్స్ కొనుక్కోవచ్చు బికాస్ దేల్ బీ ట్యాక్డ్ అండర్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ల్యాండ్ రైట్స్ వస్తాయి ట్రైబల్ రీజియన్స్లో అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్స్లో కానీ కాలేజ్ అడ్మిషన్స్లో కానీ రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటాయి కదా వాటిల్లో కూడా వాళ్ళకి యాక్సెస్ వస్తుంది సో మైటీస్ అందుకని వాళ్ళని కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్లో జాయిన్ చేయమని రిక్వెస్ట్ పెడుతున్నారు దీనివల్ల కుకీస్కి వచ్చే ఇబ్బంది ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనమాట సో మళ్ళీ వాళ్ళ దాంట్లోకి ఎఫ్లుయంట్ మైటీ కమ్యూనిటీ వచ్చేస్తే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి సో కుకీస్ ఆర్ అగెన్స్ట్ మైటీస్ కమింగ్ ఇన్ టు ద షెడ్యూల్ ట్రైబ్స్ సో అది వాళ్ళిద్దరికీ ఇప్పుడున్న గొడవ మళ్ళీ అది రెన్యూ అయింది మొన్న హైకోర్టు డైరెక్టివ్ వల్ల అండ్ ఆల్సో మైటీస్ ఆర్ ప్రిడామినెంట్లీ హిందూస్ సనామాహిజం అనే ఒక ని కూడా వాళ్ళు ఫాలో అవుతారు కొంతమంది బట్ మోస్ట్లీ హిందూస్ ఉంటారు కూకీస్లో మోస్ట్లీ క్రిస్టియన్స్ ఉంటారనమాట సో అది కూడా ఒక సార్ట్ ఆఫ్ కమ్యూనల్ క్లాష్గా డెవలప్ అవుతుంది వన్ ఆఫ్ ది రీజన్స్ యాక్చువల్లీ నాట్ ది ఓన్లీ రీజన్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ క్లాష్ బిట్వీన్ మైటీస్ అండ్ కూకీస్ సో అక్కడ ఏంటి అంటే ఒక రూమర్ స్ప్రెడ్ అయింది మైటీ లేడీస్ని కుకీ వాళ్ళు ఏదో హెరాస్ చేశారని చెప్పి వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ జస్ట్ అ రూమర్ ఆర్ ఇస్ ఇట్ యాక్చువల్ థింగ్ దట్ హ్యాపెన్ బట్ లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక వీడియోస్ కూడా బయటకు వచ్చాయన్నమాట కుకీ ఉమెన్ని నేకెడ్గా రోడ్ మీద పెరేడ్ చేశారు మైటీ మెన్ అని చెప్పి ఈ ఇష్యూస్ వల్ల ద థింగ్ అగైన్ కేమిన్ టూ న్యూస్ అండ్ చాలా లైవ్స్ కూడా లాస్ట్ అయ్యి అరౌండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ చచ్చిపోయారు ఫ్రమ్ బోద్ది కమ్యూనిటీస్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ సిమ్మరింగ్ సిన్స్ దెన్ జరుగుతూనే ఉన్నాయి గొడవలు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఢిల్లీ మైటీ కోఆర్డినేటింగ్ కమిటీ డిఎన్సిసి అలాంగ్ విత్ అలైట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ది మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్ దట్ ఇంక్లూడెడ్ గ్రూప్స్ ఆఫ్ మైరా పైబీస్ హెల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ మైరా పైబీస్ అంటే విమెన్ యాక్టివిస్ట్ ఫ్రమ్ ది మైటీ కమ్యూనిటీని మైరా పైబీస్ అంటారు వాళ్ళే వాళ్ళు ఏం అలైట్ చేస్తున్నారు అంటే దయత్నిక్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద మెజారిటీ మైటీ కమ్యూనిటీ అండ్ ద ట్రైబల్ కుకీస్ ఆఫ్ కమ్యూనిటీస్ బిగాన్ ఆన్ మే థర్డ్ లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ మే థర్డ్ని స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ మైటీస్ రిక్వెస్ట్ ఫర్ ఇంక్లూడింగ్ దెమ్ ఇన్ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ కేటగిరీ మోర్ దెన్ టూ ట్వంటీ పీపుల్ హ్యావ్ బీన్ కిల్డ్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ సో ఫార్ థౌజండ్స్ ఇంజోర్డ్ అండ్ అట్లీస్ట్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ ఆ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఆబ్వియస్లీ అక్కడ గొడవలు జరుగుతుంటే వాళ్ళు వేరే సేఫర్ జోన్స్కి వెళ్ళిపోతారు కదా సో మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ అలా డిస్ప్లేస్ అయిపోయారు ఇంటర్నల్లీ వైల్ ది కుకీస్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎలైజెడ్ దట్ ది మే మణిపూర్ పోలీస్ పర్సనల్ అండ్ స్టేట్ ఫోర్సెస్ వర్ కాంప్లిసిట్ ఇన్ ది అటాక్స్ అగేన్స్ట్ దెమ్ ద మైటీ కమ్యూనిటీ హ్యాజ్ రిపీటెడ్లీ అక్యూస్డ్ ద సెంట్రల్ ఫోర్సెస్ ఆఫ్ టేకింగ్ సైడ్స్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ కుకీస్ ఏం చెప్తున్నారంటే మణిపూర్ స్టేట్ పోలీసు మైటీస్కి సపోర్ట్ చేస్తుంది మమ్మల్ని హెరాస్ చేయడంలో మణిపూర్ పోలీస్ ఇస్ హ్యాండ్స్ ఇన్ హ్యాండ్స్ విత్ మైటీ పీపుల్ అని మైటీ వాళ్ళేమో సెంట్రల్ ఫోర్సెస్ లైక్ ది అస్సాం రైఫిల్స్ వాళ్ళు కుకీ సైట్స్ తీసుకుంటున్నారు విచ్ ఇస్ నాట్ రైట్ అని వీళ్ళు అలర్ట్ చేస్తున్నారు సో ఇట్లాగే ఎలిగేషన్స్ అవన్నీ జరుగుతూనే ఉన్నాయి పీస్ ఇంకా రెస్టోర్ అవ్వలేదు రీజియన్లో కొంచెం సర్దుమణిగా గొడవలు బట్ పీస్ హ్యాస్ నాట్ బిన్ టోటలీ రెస్టోర్డ్ టు ది రీజియన్ సో వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారనమాట ఆన్ ద సేమ్ ఇష్యూ ఢిల్లీ మైటీ కోఆర్డినేటింగ్ కమిటీ మొన్న న్యూఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదే ఇష్యూని రేస్ చేశారు దట్ ద సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద కుకీ పీపుల్ అండ్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మణిపూర్లో సెంట్రల్ ఫోర్సెస్ కుకీ పీపుల్తో కలిసి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారనమాట సో దిస్ హ్యాస్ కమ్ అగైన్ ఇన్ టు ద న్యూస్ మనకి ఇది అర్థం కావాలి అంటే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మనకు ఒక టూ త్రీ ఫోర్ మంత్స్లో ప్రస్తుతానికి ఇది అర్థం చేసుకోండి ప్లీజ్ కీప్ ట్రాక్ ఆఫ్ వేర్ ది కుకీస్ లివ్ అండ్ వేర్ ది మైటీస్ లివ్ సో దీనికి హిస్టారికల్గా ఎట్లా అయింది అనేది మనం ఈరోజు కొంచెం చెప్పుకున్నాము గోయింగ్ ఫార్వర్డ్ న్యూస్లో వచ్చినప్పుడు వీల్ కీప్ ఆన్ యాడింగ్ టు వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ టుడేస్ మోడల్ ప్రిలెన్స్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కన్సిడర్ ది ఫాలోయింగ్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ కెన్ గ్రాంట్ అబ్జర్వ్ స్టేటస్ టు ద నాన్ మెంబర్ స్టేట్స్ సో ఇవన్నీ స్టేట్మెంట్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ద సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్

ఇంటర్పోల్ కానీ ఇవన్నీ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అనమాట దే కెన్ సీక్ అబ్జర్వర్ స్టేటస్ దే ఆర్ దే హ్యావ్ అబ్జర్వర్ స్టేటస్ ఇప్పుడు నేను ఏ త్రీ ఆర్గనైజేషన్స్ అయితే చెప్పానో వాటికి అబ్జర్వర్ స్టేటస్ ఉంది యుఎన్లో అండ్ దే కెన్ ఆల్సో మెయింటైన్ మిషన్స్ ఎట్ ది యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ఇంటర్పోల్ కానీ ఆఫ్రికన్ యూనియన్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ దే హ్యావ్ పర్మనెంట్ మిషన్స్ ఎట్ ది యూఎన్ హెడ్ క్వార్టర్స్ సో ఆల్ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అబౌట్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ అండ్ దిస్ ఇస్ ద మోడల్ మెయిన్స్ క్వశ్చన్ డిస్కస్ ది మీనింగ్ ఆఫ్ కలర్ కోడెడ్ వెదర్ వార్నింగ్స్ ఫర్ సైక్లోన్ ప్రోన్ ఏరియాస్ గివెన్ బై ది ఐఎండి మొన్నే చెప్పుకున్నాం మనం ఫోర్ కలర్ అలర్ట్స్ ఇస్తుంది గ్రీన్ యెల్లో ఆరెంజ్ ఆర్ యాంబర్ ఆర్ రెడ్ అనేవి ఫోర్ టైప్స్ ఆఫ్ కలర్ వార్నింగ్స్ సో వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి ఏ కలర్ వార్నింగ్కి ఎంత అటెంటివ్గా ఉండాలి ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనేది మీరు Discuss Jali question lo. So, as every day, uh, we encourage you all to please uh, write down the answers and send it across to our email ID. We are really looking forward to seeing your answers. So that is all for today. And like I say every day, there is no shortcut to success and there is no substitute for hard work. Thank you.